ఇంగ్లీష్ వార్తాపత్రికల్లో ఆర్టీసీ సమ్మె గురించి చదివాను. న్యాయమైన ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ సాధన కోసం సంఘాలు, పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు మద్దతు పలికి ఈ పోరాటంలో పాల్గొంటున్నాయని చదివాను. ముఖ్యంగా ఆర్టీసీ కార్మిక వర్గం అత్యంత పట్టుదలతో ఈ సమ్మెను కొనసాగిస్తున్నది. ఈ సందర్భంలో వారి పోరాటం విజయం సాధించాలని కోరుకుంటూ ఆర్టీసీ కార్మికులకి, వారి కుటుంబాలకి నా మద్దతును ప్రకటిస్తున్నాను. వరవరరావు, పూనా జైలు. అక్టోబర్ 8వ తారీఖు 2006 ఒక చిన్న సంఘటన మీకు గుర్తు చేస్తా. చాలా మంది గుర్తుండి ఉంటుంది. పౌరాత్ర సంఘం గంటౌండ్రి పరవాణ హాల్లో ఒక సభ పెట్టింది 2006 అక్టోబర్ 8. ఆ సభకి కేసీఆర్ అతిథిగా వచ్చారు. వేదిక మీద ఎంపీ ఖాన్, హరగోపాల్ గారు, కోదం రామ్ గారు, శేషయ్య గారు, రేవతి గారు వేదిక మీద ఉన్నారు. ఆ సందర్భంలో అక్షరాలు ఆయన మాట్లాడింది ఆనాటి పేపర్లో. వాళ్ళని ఉద్దేశిస్తూ, వాళ్ళని చూస్తూ, రేపు తెలంగాణ సాధించుకుంటాం, సాధించుకున్న రేపటి తెలంగాణలో మీ పౌర హక్కుల సంఘం ఎలాంటి ఎజెండా కలిగి ఉందో అలాంటి ఎజెండాని సూచించే మీ మేధావుల సూచనల మేరకి మా పాలన ఉంటుందని ఈ సభ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను అన్నాడు. ఆనాడు మాట్లాడాడు 2006 సెప్టెంబర్ 21, 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే హాల్లో, సుందర విజ్ఞాన కేంద్రం ఇదే హాల్లో హరగోపాల్ గారు లాంటి కొద్దిమంది మేధావులు కన్వీనర్స్గా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పడింది. ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఒక సభ పెట్టాలని ఈ హాల్ను బుక్ చేసుకున్నది. బుక్ చేసుకున్న తర్వాత ఆ సభ కోసం రావడానికి ప్రయత్నం చేస్తున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మొత్తం 1733 మంది అరెస్ట్ చేసినట్లుగా పోలీస్ రికార్డ్స్లో నమోదైన విషయం అది. ఈ హాల్ కెపాసిటీ 500, కానీ ఆ సభకు రావడం కోసం ఎంతమంది బయలుదేరారు, బయలుదేరని వాళ్ళని ఇళ్లలోకి వెళ్ళి ఎంతమందిని అరెస్ట్ చేశారు ఆ రోజు చెప్పారు. సభ జరగలే. హరగోపాల్ గారిని, ఎర్రరావు గారిని, ప్రజా సంఘాల ప్రొఫెసర్ లక్ష్మణ్ గారిని, ప్రజా సంఘాల నాయకులందరినీ అరెస్ట్ చేసి గుర్నారం పోలీస్ స్టేషన్లో, హైదరాబాద్ రకరకాల పోలీస్ స్టేషన్లో బంధించి ఈ హాల్కి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఈ హాల్కి తాళం పడింది. 2006లో ఆయన మాట్లాడిన మాట 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన చేత. నియంతృత్వం అనే పులి మీద స్వారీ చేస్తే, అప్రజాస్వామ్యం అనే పులి మీద స్వారీ చేస్తే ఆ పులి ఎప్పుడో ఒకసారి ఇట్లా కూడా తిరుగుతుంది. ఆ పులి ఎప్పుడు ఇట్లనే వెళ్ళదు. వెళ్ళి వెళ్తే ఒక దూరం, వెళ్ళినప్పుడు ఇట్లా తిరుగుతుంది. ఇట్లా తిరిగినప్పుడు ఆ పులి బీజేపీ అయితే, ఆ పులి మీ మీద దాడి చేస్తే మీకప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. నసరుద్దీన్ గారు మిత్రులారా, నేను ఈ నెల 10వ తారీఖు నుంచి దాదాపు 17వ తారీఖు వరకు వివిధ రాజకీయ పార్టీలు, అంటే ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, ఓన్లీ మూడు డెమోక్రసీ, ఈ పార్టీల నాయకత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో ఒక సందర్భం మాత్రం గడ్డివాల కుట్ర కేసు. కానీ ఎప్పటికీ విప్లవకారులకు సంబంధించినటువంటి కుట్ర కేసులు, అణచివేతలు, నిర్బంధం మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాపకంగా భిన్నమైన
సామాజిక సమూహాలు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ భిన్నమైన సామాజిక సమూహాల నిర్బంధాన్ని మనం ఎండగట్టడం ద్వారా మనల యొక్క నిర్బంధాన్ని కూడా మనం ఎండగడతాం, అప్పుడు ప్రజల మద్దతు మనకి దొరుకుతుంది అనే ఒక చర్చ పార్టీ నాయకత్వం అందరూ చెప్పారు. అట్లే మేళాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు. కనుక మేము వెళ్ళినప్పుడు చాలా వాళ్ళకి స్పష్టంగా ఓపెన్ మైండ్తో ఏం చేద్దాం సార్ అని అన్నప్పుడు అందరూ ఒక కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది అని చెప్పారు. అందుకే సందర్భం గద్వాల పుట్టకేసి కనుక దాని రచన ఎట్లా జరిగిందో మీ అందరికి పేపర్లో అందరూ చదివారు, అది వాళ్ళ ఏ రూపం తీసుకుంటుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. నాగయ్య నాగరాజు అనే ఒక దళిత విద్యార్థి, టీవీవి నాయకుడు, మహబూబ్నగర్ లో చైతన్య మహిళా సంఘం తీసుకున్న ఒక కార్యక్రమంలో ధర్మాలో నాగరాజు పాల్గొని మళ్ళీ తన సొంత ఊరు గద్వాలకు వెళ్దామని మహబూబ్నగర్ రైల్వే స్టేషన్కి వచ్చి నిలబడ్డాడు. పోలీసులు వచ్చి నాగరాజును ఎత్తుకొని వెళ్ళారు. 4వ తారీఖు సాయంత్రం ఎత్తుకొని వెళితే 6వ తారీఖున కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 2 రోజులు ఆయన దగ్గర ఉంచుకొని తీవ్రంగా కొట్టారు. నిన్న సందిగ్ధంతో ఉన్నాడు, నాగరాజు నడవలేకపోతున్నాడు అని. నాగరాజును కొట్టి నాగరాజును కేంద్రం చేసుకొని తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేపిన ఆ కేసు, ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ జగన్, స్టూడెంట్ మార్చ్ పత్రికకి ఎడిటర్ అయిన, తెలంగాణ విద్యార్థి వేదికలో 10 ఏళ్ల కిందట పనిచేశాడు, ఇప్పుడు లెక్చరర్గా పనిచేస్తున్నాడు ఆయనను, అదేవిధంగా తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బలరామును, మహిళా సంఘం కార్యదర్శిగా గతంలో ఆమె ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఇవాళ కోదం రామ్ గారైనా నేనైనా ఎర్రగొప్పల్ గారైనా ఎవరైనా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరం నేను అక్కడికి వెళ్ళి మాట్లాడానంటే ఆర్ట్స్ కాలేజీ ముందు మాట్లాడానంటే శిల్పం లేకుండా సభలు జరగలే అక్కడ. ఆ ఉద్యమం జరుగుతున్న ఆ 4 సంవత్సరాల్లో చాలా క్రియాశీలకంగా విద్యార్థులను అందరినీ కూడగట్టి హాస్టల్ నుంచి ఆర్ట్స్ కాలేజీ ముందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టిన శిల్ప ఇవాళ రాజద్రోహి అయి కూర్చున్నది తెలంగాణ వచ్చిన తర్వాత. శిల్పని ఆ కేసులో ఆమె రాష్ట్ర కార్యదర్శి మహిళా సంఘానికి చైతన్యశీలమైన విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చి ఇవాళ ఆ సంఘానికి రాష్ట్ర కార్యదర్శి ఉన్నది, ఆమెను అందులో ఉరికించారు. వీరందరినీ అరెస్ట్ చేసి తర్వాత ఒకరి కనిపిస్తున్న మీద ఒకరిని, ఒకరి కనిపిస్తున్న మీద ఒకరిని యాడ్ చేస్తూ నవనాశపృష్టమైన మంచి రమేష్ ఆ కేసును పెట్టారు. ఇప్పుడు ఒక 5-6 మంది జైల్లో అరెస్ట్ చేయబడి ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి మహబూబ్నగర్ జైలు నుంచి వాళ్ళని భద్రాచలం, కొత్తగూడెం, చెర్ల వేరే కేసులని తీసుకెళ్లి అక్కడ వాళ్ళని మహబూబ్నగర్ జైల్లో మద్దులెట్టి నవనాశపృష్టమి పెట్టారు. ఎవరో ఎప్పుడో సరెండర్ అయినటువంటి వాళ్ళని సాక్ష్యంగా చూపెట్టి వాళ్ళు చెప్పారని చెప్పి మావోయిస్టు పార్టీ వీళ్ళు కలుస్తారని చెప్పి ఈ వేదిక ముందు కూర్చున్నటువంటి, వేదిక మీద కూర్చున్నటువంటి ప్రజాసంఘాల నాయకత్వం, అధ్యక్ష కార్యదర్శులు ఎవరిని వదిలిపెట్టకుండా 45 మంది పేర్లు నేను ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. 45 మంది పేర్లు, అందులో 10 మంది ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళైతే, మిగతా 35 మంది ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఈ వేదిక మీద ఉన్న పౌరాకుల సంఘం నాయకుడు అధ్యక్షుడు లక్ష్మణ్ సార్తో సహా.